స్వీట్ పొంగలి మనం ఇంట్లో దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటుంటాము. గుళ్ళో కూడా మనకి పండుగలప్పుడు ప్రసాదంగా పంచుతుంటారు. ఈ స్వీట్ పొంగల్ని చాలా రకాలుగా చేసుకుంటారు. కొందరు ఓన్లీ బెల్లంతోటి, చక్కెరతోటి లేదా చక్కెర బెల్లం కలిపి కూడా చేసుకుంటారు కదా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చితి మధురం. ఇవాళ వీడియోలో బెల్లం, చక్కెర రెండు మిక్స్ చేసుకొని స్వీట్ పొంగలి ఎలా తయారు చేయాలో చూసేద్దాము. పండుగలప్పుడు మనం చాలా ప్రసాదాలే చేస్తుంటాం కదా, కొంచెం ఈజీగా తొందరగా స్వీట్ పొంగల్ని ఇంట్లో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇది నేను ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తున్నాను. ఒక గ్లాస్ వరకు బియ్యం యాడ్ చేసుకుందాము. అర గ్లాస్ వరకు పెసరపప్పు కూడా యాడ్ చేసుకుందాము. బియ్యం పప్పుని 5 నుంచి 6 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. కుక్కర్లో తడి లేకుండా చూసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకుందాము. ఈ పొంగలి మేము ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో అలా చూపిస్తున్నాను. ఇందులో మనం పొంగలి పొంగించుకునే ముందు 1 స్పూన్ వరకు నెయ్యి, కొంచెం పాలు, 1 స్పూన్ వరకు పంచదార యాడ్ చేసుకుంటాము. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటర్, 1/2 గ్లాస్ పెసరపప్పుకి 1 గ్లాస్ పాలు తీసుకుంటున్నాను. అంటే 1:3 రేషియోలో రైస్కి, 1:2 రేషియోలో పెసరపప్పుకి మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. టోటల్గా 4 గ్లాసెస్ యూజ్ చేశాను. అంటే 3 గ్లాస్ వాటర్, 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూతతో కవర్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలి. మీకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే అన్నం కొంచెం సాఫ్ట్గా అవుతుంది, హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కొంచెం పొడిపొడిగా వస్తుంది. ఇలా 4 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. నేను హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేస్తున్నాను. ప్రెషర్ అంతా పోయి విజిల్ వచ్చేలోపు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాము. 1 గ్లాస్కి 2 గ్లాసుల స్వీట్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే 1.5 గ్లాస్ షుగర్, 1.5 గ్లాస్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం 1.5 గ్లాస్ రైసు పప్పు తీసుకున్నాం కదా, 1:2 రేషియోలో తీసుకున్నాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని లైట్గా తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. మరీ ఎక్కువ పాకం అవసరం లేదు. ఇలా లైట్గా పాకం వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేశాను. చూసారు కదా, అన్నం పొడిపొడిగా వచ్చింది. మనం కొంచెం ప్రెస్ చేసినట్లుగా కలుపుకుంటే ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. మీరు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇంకొంచెం డైరెక్ట్గానే సాఫ్ట్గా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము మంచి ఫ్లేవర్ కోసం. ఇలాచీ పౌడర్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కాచి పెట్టుకున్న పాలు కూడా యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. అన్నం కొంచెం గట్టిగా ఉంది కదా, మనం మ్యాష్ చేసుకున్న తర్వాత కొంచెం లిక్విడ్గా అవ్వడానికి 1.5 గ్లాస్ వరకు పట్టింది నాకు. మనం స్వీట్ కూడా 1:2 యాడ్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గానే సరిపోతుంది. గ్యాస్ ఆన్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకం కూడా యాడ్ చేసుకుందాము. బెల్లంలో కానీ చక్కెరలో కానీ ఒక్కోసారి నలకలు ఉంటాయి కదా, మనం ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల పాకంలో నలకలు లేకుండా మనం ఫ్రెష్గా రైస్లో యాడ్ చేసుకోవచ్చు. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం అన్నంతో బాగా కలిసేంత వరకు కలుపుతూ అడుగు మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. పొంగల్ని కొంచెం పక్కన పెట్టుకొని బాండలు పెట్టుకుందాము. ఇందులో నెయ్యి యాడ్ చేసి జీడిపప్పు, ద్రాక్ష యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత క్రష్ చేసుకున్న బాదం పప్పు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల వరకు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది లూజ్గా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం సేపటి తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం గ్యాస్ మీద నుంచి దించేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చివరిగా 1 స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా తయారైపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.